सुप्रींकर्ट चीफ जस्टिस डीवाई चंद्रचूड को शुक्रवार चवरी वर्किंग डे चीफ जस्टिस होदा चेसिन प्रसंगलो तन वल्ल एवरिकैना बाध कलिगि उंटे तन्नु क्षमिंचालनि कोरारु इक कोर्टु गुरिंचि प्रस्तावस्तू कोर्टु यदाविधिगा नडुस्तूने उंटुंदि विधुल्लो भागंगा एंतो मंदिनि कलुस्तू उंटाम वारु एवरो कूडा तमकु तेलियदु तनकु सहकरिंचिन वारंदरिकी कृतज्ञतलु तेलिपारु सीजीआई तन वीट कॉल प्रसंगानिकि इंत मंदि वच्चिनंदुकु धन्यवादालु अन्नारु కాగా తదుపరి సీజీఐగా సంజీవ్ కన్నా బాధ్యతలు స్వీకరిస్తారు. సీజీఐ తన ప్రసంగంలో గురువారం నాడు కోర్టు సిబ్బంది వచ్చి వీడ్కోలు సభకు ప్లాన్ చేసిన సమయం చెప్పాలని కోరారు. దానికి తాను తన సర్వీసులో చివరి రోజు వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి, వీలైనంత ఎక్కువ మందికి న్యాయం చేయాలనేది తన ఉద్దేశమని చెప్పారన్నారు. ఇండియా 50వ చీఫ్ జస్టిస్గా 2 ఏళ్ల క్రితం నవంబర్లో చంద్రచూడ్ బాధ్యతలు స్వీకరించారు. కాగా చంద్రచూడ్ మే 2016లో సుప్రీంకోర్టు జడ్జిగా అపాయింట్ అయ్యారు. అటు తర్వాత 2022లో సీజీఐగా బాధ్యతలు స్వీకరించారు. తన చివరి ప్రసంగంలో ఆయన కాస్త ఎమోషన్ అయినట్టు కనిపిస్తోంది. కాగా వేదాంత ధోరణిలో మనమంతా ఇక్కడ తీర్థయాత్రకు వచ్చిన వారమే, అతి తక్కువ కాలం ఉంటాం, మన పని మనం చేసుకుని నిష్క్రమించడమే అని వ్యాఖ్యానించారు. సిజిఐ చంద్రచూడ్కు వారసుడిగా వస్తున్నటువంటి జస్టిస్ కన్నా మాత్రం చంద్రచూడ్ను స్టేబుల్, సాలిడ్, డిగ్నిఫైడ్ అంటూ ప్రశంసలు గుప్పించారు.